ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఒక రోజులో మీ వెయిట్ అనేది తగ్గించలేరు అండ్ మీ ఫ్యాట్ని తగ్గించలేరు. అలాగని చెప్పి ఒక రోజులో స్పీడ్గా కూడా పరిగెత్తలేరు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ మీ డే అనేది మార్నింగ్గా ఈవినింగ్గా పరిగెత్తాల్సిన అనుకుంటే, వెయిట్ తగ్గాలనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది నేను చెప్పబోతున్నాను నా వీడియో. ఓకేనా? ట్రెడ్మిల్ అనేది మనం మామూలుగా వెయిట్ తగ్గాలనుకున్నా ఫ్యాట్ తగ్గాలనుకున్నా కానీ రెండు కేటగిరీల్లో మనం ఎలాగనేది చేయాలంటే, ఫస్ట్ ట్రెడ్మిల్ మీదైనా పరిగెత్తచ్చు, ఆర్ఎల్స్ మనం బయట గ్రౌండ్స్లో అయినా పరిగెత్తచ్చు. ఫస్ట్ నేను ట్రెడ్మిల్ గురించి చెప్తాను, నెక్స్ట్ గ్రౌండ్స్ గురించి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రెడ్మిల్లో మామూలుగా ఇంక్లైన్ అని ఉంటుంది, స్పీడ్ అని ఉంటుంది. ఫస్ట్ స్టార్టర్స్ పరిగెత్తేటప్పుడు వెయిట్ తగ్గాలనుకుంటే 4 స్పీడ్ తో స్టార్ట్ చేయాలి. అంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్ ఇది. అలాగే 8, 12, 16 అని ఉంటుంది. నార్మల్ గా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళైనా కానీ 12 దాటకూడదు. 12 అండ్ 16 అనేవాళ్ళు ఏంటంటే బాగా హై లెవెల్ ఫిట్ ఉన్నోళ్ళు మాత్రమే ఇలా 12 అండ్ 16 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్ళాలి. ఫస్ట్ ఈ స్టార్టింగ్ పార్ట్ లో ఉన్నోళ్ళు మట్టికి వెయిట్ తగ్గాలనుకుంటే 4, 6, 8 మాత్రమే, అంతకు మించి పెంచకుండా స్పీడ్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? లేకపోతే మీకు యాంకిల్ ఫిట్నెస్ ఉండదు అండ్ ఆ పెయిన్స్ అనేవి పెరిగిపోతాయి అండ్ ఇందాకడ పడిపోయినట్టు, ఆ మనిషి పడిపోయినట్లు మీరు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యన చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు కూడా, అది మీకు తెలుసు. అది ఎందుకంటే కనుక మనకి అవగాహన లేకుండా పరిగెడితే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా పరిగెట్టాలో నేను చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ మీరు 4 స్పీడ్ని మాత్రమే స్టార్ట్ చేయాలి. స్టార్టర్స్ మటుకి ఇంకోండి 4 నొక్కాను, 4 అనే స్పీడ్తో స్టార్ట్ చేసి ఇలా సింపుల్గా నడుచుతూనే ఉండాలి. మొహమాటాలకి పోవద్దు. మొహమాటాలకి పోయి మీరు పరిగెట్టేశారంటే కనుక అది మీ ఆరోగ్యానికే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందు మీ యొక్క కెపాసిటీ ఏంటో, మీ యొక్క స్టామినా ఏంటో మీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి 4 స్పీడ్తోనే నడవండి. ఇది పరిగెత్తడం మాత్రం, 4 స్పీడ్తో వాక్ చేయండి. అలా వాక్ చేయటం వల్ల మన బాడీ అనేది అసలు ఎలా ఉంది, ఆ మాత్రమన్నా నడవగలుగుతున్నావా లేదా, మన బాడీ అనేది హీట్ అవుతుందా లేదా అనేది ఈ వాకింగ్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలా ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత దాన్ని ఇక్కడ 8 ఉంటే కనుక 8 అన్నా ఉంటుంది, లేదా దీంట్లోనే ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ ప్లస్తో మనం 6 చేసుకోవచ్చు లేదా 5 చేసుకోవచ్చు స్పీడ్ని. 6 చేసుకుంటే కొంచెం బ్రిస్క్ వాక్లా జరుగుతూ ఉంటుంది. ఆ బ్రిస్క్ వాక్లో కూడా మీకు యాంకిల్ పెయిన్స్ వచ్చినా ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ ఆ స్పీడ్ని 4కి తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుంటూ ఉండండి. అలా మీరు మీ బాడీని మీ కంట్రోల్లోకి వచ్చేలాగా, ఈ స్పీడ్ని కూడా మీ కంట్రోల్లో ఉండేలాగా మెయింటైన్ చేసుకోగలిగితేనే నేను చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకని అంటున్నానంటే, అలా చేస్తేనే మీకు ఆ కెపాసిటీ అనేది పెరిగి మీ బాడీ అనేది మీ కంట్రోల్లోకి వచ్చి ఆ వెయిట్ అనేది స్లోగా తగ్గుతుంటుంది. ఏదైనా కానీ ఒక్క రోజులో తగ్గించలేదు. ఓకేనా? అది మీ డైట్ని బట్టి, మీ రెస్ట్ని బట్టి మెయింటైన్. ఓకేనా? నేను చెప్పేది మీకు అర్థమైనట్టుంది. నెక్స్ట్ గ్రౌండ్ గురించి, గ్రౌండ్ ఎలా పరిగెత్తాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. నార్మల్ గా గ్రౌండ్ లో అంటే కనుక ఇలా ట్రెడ్మిల్స్ ఏమి ఉండవు కాబట్టి మీరే పరిగెడతా ఉంటారు. మీరే పరిగెట్టేటప్పుడే మీకు నార్మల్ గా అర్థమైపోతుంది మీరు పరిగెట్టగలరా లేదా అనేది. సో మనం మూర్ఖత్వానికి పోకుండా, హావిడిగా పరిగెత్తకుండా నార్మల్ గా స్లోగా బ్రిస్క్ వాక్ చేయండి. అంటే ఎలాగంటే, ఇప్పుడు నార్మల్ గా బ్రిస్క్ వాక్ అంటారు దీన్ని, అలా వాక్ చేయండి. ఓకేనా? అలా వాక్ చేస్తూ ఉంటే కనుక ఫస్ట్ 1 మంత్ అనేది ఆ బ్రిస్క్ వాక్ తో కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక మీకు మీ బాడీ అనేది మీ కంట్రోల్లోకి వస్తాను. ఓకేనా? ఆ బ్రిస్క్ వాక్ ని 1 మంత్ కంటిన్యూ చేయండి, దాంతో సరిపోతుంది. అలాగనే నేను చెప్పేది ఏంటంటే, ఈ స్టార్టర్స్ దయచేసి గ్రౌండ్ లో కూడా మూర్ఖత్వానికి పోయి ఫాస్ట్ గా మట్టి పరిగెత్తద్దు. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. బాడీలో పెయిన్స్ అనే కాకుండా పట్టేయటం, ఓకేనా, కాళ్ళు పట్టేయటం, మోకాళ్ళు పట్టేయటం, అదే కాకుండా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. దయచేసి ఎవరి డైరెక్షన్ లేకుండా పరిగెత్తద్దు. దయచేసి నా వీడియో చూడండి, నేను అందరికి ఉపయోగపడేలాగానే నా వీడియో సప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ నేను
నెక్స్ట్ నా వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇలా పరిగెట్టడం ద్వారా, ఇలా స్టార్ట్ చేయడం ద్వారా స్టార్టర్స్ అనేవాళ్ళు కావచ్చు, నార్మల్గా మీడియంగా పరిగెత్తే వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఎలాంటి రెస్ట్ అనేది తీసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి, అంటే వెయిట్ తగ్గాలంటే ఎలాంటి వెయిట్ తగ్గుతారు అండ్ ఫ్యాట్ తగ్గాలనుకుంటే ఎలా తగ్గుతారు అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా నా వీడియోస్ మొత్తం చూడండి. జై హింద్. Icon, man, and my girl about a 10. I should fuck her in the best.